కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక ప్రజా విధానాలకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా పలమనేరులో కార్మిక సంఘ నేతలు నిరసన చేపట్టారు. మున్సిపాలిటీ పార్క్ నుండి నిరసన ప్రదర్శనగా అంబేద్కర్ విగ్రహానికి చేరుకుని అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటీసీ నాయకులు సుబ్రహ్మణ్యం, బుర్రా మంజునాథ్ బాబు, కదిరప్ప మాట్లాడారు. కొత్త వ్యవసాయ చట్టాల్ని తెచ్చిండు, వ్యవసాయ రంగాన్ని ఎట్ల ముంచదోరన్న, వ్యవసాయ రంగాన్ని ఎట్ల ముంచదోరన్న, అచ్చేది నాగే హై అంటున్నాడు మోడీ సారు. అచ్చ దినాలే మొగాని సత్య జనాలోరన్న, అచ్చ దినాలే మొగాని సత్య జనాలోరన్న. బ్యాంకుల్లో వేస్తే బాధ వేసింది తీసే బాధ, బ్యాంకుల్లో వేస్తే బాధ వేసింది తీసే బాధ. బాధ తప్ప బతుకులల్లో ఏమి మిగిలరోరన్న, బాధ తప్ప బతుకులల్లో ఏమి మిగిలరోరన్న. అడుగడుగున ఆడవారి మీద అత్యాచారాలు, అడుగడుగున ఆడవారి మీద అత్యాచారాలు. నిర్భయ చట్టాన్ని ఎందుకు అమలు చేయబోరన్న, నిర్భయ చట్టాన్ని ఎందుకు అమలు చేయబోరన్న. అచ్చే తిన్నాగే హై అంటున్నాడు మోడీ సారు. అచ్చ దినాలేమోగాని సత్య జనాలోరన్న, అచ్చ దినాలేమోగాని సత్య జనాలోరన్న. ఈ విధంగా నీ స్పీచ్ అచ్చేది నాగే హై, అచ్చేది నాగే హై. నీరోజు జనాలు చంపుతున్నావు, అందుకే చెప్తున్నాను బ్రిటిష్ పాలన సమదంతా ఉంది పాలన అని కూడా మేము ఈరోజు గుర్తు చేస్తున్నాం. దయచేసి భారత మాతకి జై అంటావు. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తగా నేను మేము ఈరోజు సార్వత్రిక సమ్మె సిపిఐ వామపక్షాలందరూ సమ్మె రెండు రోజులు కనిపించాము. రెండు రోజులు స్కూల్ సెలవు పెట్టి మా బాధలు ఈరోజు మేము 2 డేస్ సమ్మె చేయడానికి ప్రారంభమైంది. ఈరోజు ముగుస్తుంది. ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. ఈరోజు మేము 30 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము ప్రతి సంవత్సరము ప్రతి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాకు ఒకటే, మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈరోజు ఈఎస్ఐ సిఎఫ్ ఏమీ లేదు. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా లేదు, మాకు ఎటువంటి సదుపాయం లేదు. కాబట్టి ఈరోజు మేము 30 సంవత్సరాల నుంచి ఈ సంస్థలు మేము పనిచేస్తున్నాం సిస్టమ్ చేయక పథకం కింద. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఎటువంటి పథకాలు రూపంలో ఎటువంటిది లేదు. అన్నీ మమ్మల్ని ఈరోజు మేము రికార్డ్ అయితే కనీసం మాకు రికార్డ్ బెనిఫిట్ కూడా లేకుండా మాకు ఈరోజు ఒట్టి చేతులతో మేము ఇంటికి వెళ్తున్నాం. మినీ వాళ్ళు కనీసం మాకు మాతో సమానంగా పనిచేస్తూ ఉన్నారు. మినీ వాళ్ళు మాతో సమానంగా కూడా వేతనం ఇవ్వలేదు వాళ్ళకి. వాళ్ళు మాతో పాటు పిల్లలు తీసుకొని వచ్చుకొని అన్ని వర్కులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కూడా గుర్తించలేదు. కాబట్టి కనీస వేతనం ఈరోజు బడ్జెట్ ప్రకారం చూసుకుంటే 26,000 ఇవ్వాలి. 26,000 మేము కనీస వేతనం కోరుకుంటున్నాం. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోయినా కనీస వేతనం అన్నా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మోడీ గారిని కూడా మేము కోరుకుంటున్నాం, ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నాం. ఈరోజు జీవో నెంబర్ 7 ప్రకారం ఇళ్ల స్థలాలు కూడా లేకుండా మేము ఇల్లు లేని వాళ్ళ పరిస్థితులు కూడా ఉన్నాం. ఈరోజు బట్లిప్పే చమ్ముతున్నారు ఈరోజు మీరు, అందుకే చెప్తున్నాము బీజేపీ ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ఈరోజు భరతమాతకి జయని ఆ భరతమాతని ఎన్నో విధులుగా చిత్రహింసలు పెట్టి ఈరోజు అమ్మడానికి సిద్ధంగా రోడ్లే పెట్టారు. కాబట్టి అందుకే మేము ఈరోజు ఈ సమ్మెకి నిర్వహించి ప్రతి ఒక్కరిని కార్మికులందరినీ కూడా మేము ఈరోజు ఒక తావు చేర్చి ఒక తాటిపై నడిపించి మేము ఈరోజు మీకు బుద్ధి చెప్పడానికి వచ్చాము. కనుక నేను చెప్తాను ఒకటే ఒకటి, బీజేపీ ప్రభుత్వానికి అసంఘటిత కార్మికుల్ని చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి సమాన పని అందరితో పని వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి ఈరోజు పక్క రాష్ట్రంలో 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? మన కేంద్రం ఒకటే కదా, రాష్ట్రం వేరైంది. ఆ రాష్ట్రం ఎందుకు 2,000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు? ఈ రాష్ట్రం ఎందుకు లేదు కూడా? ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం చిన్నచూపు చూస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ, అచ్చేదిని ఆయన చెప్పినాడు, అచ్చేదిని వాడుకొచ్చింది, అచ్చేదిని సత్యరోజు జనాలకి దగ్గర చెప్పుకుంటూ, అచ్చేదిన్యాయగా అంటున్నాడు మోడీ సారు, అచ్చేదిన్యాగే హై అంటున్నాడు మోడీ సారు, అచ్చేదినలేముగాని సత్యజనాలోరన్న, అచ్చ దినాలేముగాని సత్యజనాలు.